Hello, welcome to Rushi Multi Channel. Please subscribe to our channel. Mullangi Sambar Idli leki chala bond undi. Mullangi Sambar ela chayalo. Ippudu mana man channel lo chusedamu. Munduga oka 3/4 cupu kandipappu teesi wash cheskoni 2 cups varaku water esi udapetti pakkan petteskundamu. Ila ante saripothadi. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు సాంబార్కి మనం తాలింపు పెట్టుకుందాము ఒక ప్యానెల్ లో 2 టు 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆవాలు ఆనియన్స్ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ టమాటాలు వేసి బాగా మగ్గనిద్దాము ఆయిల్ పైకి తేలే వరకు బాగా మగ్గిపోవాలి ఇలా మగ్గితేనే టమాటా అనేది బాగా టేస్ట్ వస్తదన్నమాట ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముల్లంగిని దాంట్లో వేసేసి మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 టు 4 నిమిషస్ వరకు అలాగే ఉండనివ్వాలన్నమాట నేను ఇక్కడ 2 ముల్లంగి తీసుకున్నాను ఇలా ముల్లంగి టమాటా బాగా మగ్గిపోయిన తర్వాత ఒక స్పూన్ వరకు salt వేయాలి నేనైతే ఎక్కువగా క్రిస్టల్ salt యూస్ చేశాను ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారపొడి వేసుకోవాలి అలాగే 1/2 టీస్పూన్ వరకు పసుపు వేసి మొత్తం మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ముల్లంగి బాగా ఉడకాలి కాబట్టి ఒక 1 1/2 టు 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకుందాము ఇలా ముల్లంగి బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు రసం ని దీంట్లో వేసుకుందాము ఇప్పుడు 4 5 గార్లిక్ తీసుకొని కచ్చాపచ్చ కొట్టి దాంట్లో వేసుకుందాము ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న కందిపప్పు రసంనంతా సాంబార్లో వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక 10 టు 15 నిమిషస్ వరకు మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలి మరీ ఎక్కువ పల్చగా కాకుండా మరీ ఎక్కువ తిక్కు కాకుండా మనకు ఇలా ఉండేలాగా చూసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర వేసి కలిపేసుకోవాలి అంతే అండి చాలా టేస్టీగా ఉండే ముల్లంగి సాంబార్ రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేసి చూడండి మీకే టేస్ట్ తెలుస్తుంది